YouTube channel విశిష్టత సూర్యపేట కమన్ జిల్లాల 9వ విద్యార్థులకు స్వాగతం. నేను మీ బూరా ఇంగ్లీష్వర్లు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉజునగర్. ప్రియమైన విద్యార్థుల గత ఇంతకుముందు జరిగినటువంటి రెండు క్లాసుల్లో మీరు జంతు కణజాలంలో ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ నాలుగు రకాల్లో ఒకటి ఎపిథీలియల్ సెల్స్, సెకండ్ వన్ ఇస్ కనెక్టివ్ టిష్యూస్, థర్డ్ వన్ ఈజ్ మజిల్ టిష్యూస్, ది ఫోర్త్ వన్ ఈజ్ నర్వ్ సెల్స్. ఒకటి ఉపకణ కణజాలము, రెండవది సంయోజక కణజాలము, మూడవది కండర కణజాలము, నాలుగవది నాడీ కణజాలము. ఈ నాలుగులో మీరు ఇంతకుముందు క్లాసుల్లో ఉపకణ కణజాలం గురించి, తర్వాత సెకండ్ వన్ సంయోజక కణజాలం గురించి మీరు కూలంకషంగా తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న అంశాలను మీరు పాఠ్యపుస్తకంలో చదివి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తయారు చేసుకుని మీ యొక్క పేపర్ లో రాసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆ యొక్క రెండు పాఠ్యాంశాల్లో ఏమైనా అనుమానాలు వస్తే మీ ఉపాధ్యాయులతో కూడా నివృత్తి చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పటి నుంచి మీరు మీ యొక్క అనుమానాలు ఏమైనా ఇక్కడ ఆన్లైన్లో జరిగినటువంటి క్లాసులు తర్వాత మీకు ఏదైనా అనుమానాలు వస్తే మాతో మీరు ప్రత్యక్షంగా వచ్చి చేరే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అలాంటి అనుమానాలు వస్తే ఈ యొక్క పాఠ్యాంశం సంబంధించిన క్వశ్చన్స్ని మీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి మీ పాఠశాలలో మీరు కరోనా నిబంధనలు పాటిస్తూ మీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎపిథీలియల్ టిష్యూస్, ఎపి అంటే పైన, ఉపకణాకారం, ఉపకణజాలం మరొక పేరు ఎపిథీలియల్ టిష్యూస్ అంటే మన శరీర అవయవాల యొక్క పైభాగంలో ఉన్నటువంటి కండర ఒక నిర్మాణం ఏదైతే ఉంటుందో ఎపిథీలియల్ టిష్యూస్ అవి మరి కూలంకషంగా మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం, ఈ పాఠ్యాంశాన్ని నేనే గత 9వ తారీఖు గత క్లాస్లో మీకు సవివరంగా వివరించాను. ఈ సంయోజక కణజాలం అనేది ఎపిథీలియల్ టిష్యూస్లో కానివ్వండి, ఇటు వచ్చి కండ కణజాలం, నాడీ కణజాలం, ఇవన్నీ కూడా ఈ మూడు కండర కణాలు, ఈ యొక్క మూడు కణాలు కణజాలాలు నిర్దిష్టమైన స్థలాల్లో ఉండేటందుకు ఈ సంయోజక కణజాలం అనేది కనెక్టివ్ టిష్యూ ఉపయోగపడుతుందని చెప్పేస్తారు క్లాస్లో మీకు వివరించాను. మరి ఈరోజు మనం కండర కణజాల గురించి సవివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా నాడీ కణజాల గురించి కూడా మనం కొన్ని అంశాలు నేర్చుకుందాం. ఈ కండర కణజాలం అనేటటువంటిది మన శరీరం లోపల వివిధ అవయవాల్లో ఉండి శరీరానికి ఉష్ణోగ్రతను, అదేవిధంగా శరీరం లోపల వివిధ కృత్యాలు చేయడంలో అయితే చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ కండర కణాలు అనేటటువంటివి మన శరీరంలో దాదాపుగా 639 కండరాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ 639 కండరాలలో చెవిలో ఉన్నటువంటి స్టెపేరియస్ అనేటటువంటి కండరం ఒక చిన్న కండరం. మరి మన శరీరంలో గుటేరియస్ మాక్సిమా అనేటటువంటి ఈ వినోద కండరం ఏదైతే ఉందో మన శరీరంలో అతిపెద్ద కండరం. ఇవి అంశాలు నేను చెప్పినప్పుడు మీరు చాలా శ్రద్ధ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా కాంపిటెన్స్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, ఇక్కడ మనం ఈ కండర కణజాలాన్ని పరిశీలన చేసిన ఏ కండర కణ ఏ యొక్క కణజాలాన్ని పరిశీలన చేసిన ఒకే విద్యను ఒకే నిర్మాణానికి వెళ్ళినటువంటి కణాలని కణజాలాలు అంటున్నాం. ఈ కణజాలాలు కరడం వల్లనే అవయవాలు అనేవి ఏర్పడుతున్నాయి. మరి ఇక్కడ ఈ కణజాలంలో ముఖ్యంగా ఈ కండర కణజాలం గురించి మనం పరిశీలన చేస్తే ఈ కణజాలం కందుకోవడం ఉంది, పునరుత్పాదక శక్తి కలిగి సంపద శక్తి, అదేవిధంగా చర్మాకాల కదలిక, బ్రెయిన్లు, జీర్ణాశయము, అన్నవాయిక, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, రక్త ప్రసరణలో, హృదయ నిర్మాణంలో మరియు వాటి విధులలో సహాయపడుతుంది. చూడండి, ఈ కండర కణజాలం అనేటటువంటిది బ్రెయిన్లో ఉంటుంది, చర్మాకాల్లో ఉంటుంది, జీర్ణాశయంలో ఉంటుంది, అన్నవాహికలో ఉంటుంది, ఊపిరితిత్తుల్లో ఉంటుంది, రక్తనాళాల్లో, అదేవిధంగా హృదయ నిర్మాణంలో కూడా ఈ కండర కణజాలం అనేది ఉంటుంది. ఇలాంటి కండర కణజాలం అనేటటువంటిది కందురూప నిర్మాణంతో ఉంటుంది, అంటే దారపోస లాంటి నిర్మాణంతో ఉన్నటువంటి నిర్మాణమే ఈ కండర కణజాలం. అదేవిధంగా ఈ కండర కణజాలంలో ప్రోటీన్, ముఖ్యంగా ఏటీ అనేటటువంటి ప్రోటీన్ కండరాల సర్వజ వ్యాకోశాల
ఉంది. ఇక్కడ చూడండి ఈ కంట బంగారం మీద ఉష్ణోగ్రతలో ఉత్పత్తి చేయడంతో భాగంగా సంకోచ కాయకోచారం జరుగుతుంది. ఈ సంకోచ కాయకోచారం ప్రధానమైనటువంటి ప్రోటీన్ ఏదైతే ఈ కండర కణాలు ఉన్నటువంటి లెక్టిన్ అనేటువంటి ప్రోటీన్ ప్రధానమైనటువంటి విధిని నిర్వహిస్తుంది. మరి ఇక్కడ కండర కణాల యొక్క విధులు వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి ఈ కండర కణాలని మూడు రకాలుగా విభజిస్తారు. ఒకటి రేఖిత కండరాలు, రెండు అరేఖిత కండరాలు, మూడు హృదయ కండరాలు. మనం మొదటిగా రేఖిత కండరాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం పరిచయం చేస్తే ఈ రేఖిత కండరాలు అనేటువంటి వాటిని అస్థి కండరాలు అంటారు. వీటిని మరి నియంత్రిత కండరాలు అని కూడా పిలుస్తారు. ఈ నియంత్రణ మనకి మనం వీటిని మన కంట్రోల్లో ఉంటాం. నడవాలంటే నడవగలుగుతాం, కూర్చోవాలంటే కూర్చోగలుగుతాం, పర్యటాలంటే పర్యటగలుగుతున్నాం, అదేవిధంగా చేతులు కూడా వీటిని కదిలించగలుగుతున్నాం. మరి ఈ కదిలించడానికి కారణమైనటువంటి నిర్మాణం ఏదైతే మనకు అస్థులు ఎముకలతో అనుసంధానమైనటువంటి ఈ యొక్క అస్థి కండరాలు, ఈ అస్థి కండరాలు అస్థులంటే ఎముకలకు అతుకుని ఉండటం వల్లనే ఈ శరీర కదలిక సాధ్యపడుతుంది. అందుకే ఈ అస్థులత్వం అంటే ఎముకలకు అతుకుపడి ఉన్నాయి కాబట్టి కండర కణాలు వీటిని రేఖిత కండరాలు లేదా అస్థి కండరాలు అంటారు. వీటిని అస్థి కండరాలు అంటాం. అస్థులు అతుక్కుపడి ఉండటం వలన అస్థి కండరాలు అని పేరుతో పిలుస్తారు. మరి మనం ఇష్టపడుతున్నాడు గదిలిచగలుగుతాం, శరీర అవయాలు గదిలిచగలుగుతుంది కాబట్టి వీటితో ఉన్నటువంటి అన్ని కూడా రేఖిత కండరాలు కాబట్టి వీటిని సంకల్పిత కండరాలు అంటున్నాం. మనం నచ్చిన విధంగా కదిలించగలుగుతున్నాడు సంకల్పిత కండరాలు, ఇంగ్లీష్ దీన్ని వాలంటరీ కండరాలు అని పేరుతో పిలుస్తున్నాం. ఎముక లేదా అస్థి కదలికలో ఇవి ప్రధానంగా ఈ వ్యక్తి కండరాల్లో సహాయపడుతున్నాయి. ఇవి స్థూపాకార నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని పరిశీలన చేస్తే ఒక స్థూపాకార నిర్మాణం కలిగి ఉంటాయి. అదేవిధంగా తంతురూప కణజాలం దారపోచు లాంటి తంతులాగా దీని యొక్క కటానికి ఈ స్థూపాకార ఈ రేఖిత కండరాలను మనం గమనిస్తే ఇది సుమారుగా 40 మిల్లీమీటర్ కాబట్టి 1000 మిల్లీమీటర్ కావాలంటే 1 మిల్లీమీటర్ని 1000 మిల్లీమీటర్లో మనం విభజన చేయొచ్చు. 1000 మిల్లీమీటర్లో 40 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఈ రేఖిత కండర కణజాలం యొక్క ఘనం ఉంటుంది. అంటే అతి చిన్న పొడవు. అదేవిధంగా భూకేంద్రక నిర్మాణమైనటువంటి కణం, అదేవిధంగా చాలా ఉన్నటువంటి ఈ నిర్మాణం. ఇక్కడ మనకి చిత్రాన్ని మనం గమనిస్తే చూడండి ఈ అడ్డుచాలు, ఈ చారు యొక్క కణాల యొక్క తంతుల యొక్క వైభవం చారు ఉండడం వల్లనే దీనికి ఈ రేఖలు ఉండడం వల్లనే రేఖిత కండరాల కణాలు పేరు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం మైటోకాండ్రియల్ అంటున్నాం. ఈ కణాల యొక్క రేఖిత కండరాలు సంతోష వేగోచారం జరగాలి అంటే వీటికి ఒక శక్తిగా ఆ శక్తి అనేది మైటోకాండ్రియల్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా సాత్వల్యం అనేటటువంటి దారపోచు లాంటి నిర్మాణాలను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ దారపోచు లాంటి నిర్మాణాన్ని సాత్వల్యం అంటాం. ఈ విధంగా మనం రేఖిత కండరాలు ఎముకలు పట్టుకొని శరీర కదలికలో ప్రధాన భూమిని పోషిస్తున్నాయని తెలిసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేసుకున్నాం అరేఖిత కండరాలు. ఈ అరేఖిత కండరాలని నునుపు కండరాలు ఎందుకంటారు? నునుపు కండరాలు ఆ యొక్క తంతులు చాలా నునుపుగా ఉంటాయి, ఎలాంటి చారులు ఉండవు కాబట్టి వీటిని నునుపు కండరాలు అంటారు. ఇవి మృదువుగా మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని మృదు కండర కణజాలం లేదా నునుపు కండర కణజాలం కూడా పిలుస్తారు. ఇదే అరేఖిత కండరాలు ఇంగ్లీష్లో ఆర్మ్స్ ఫైబర్ మజిల్స్. ఇవి కూడా చూడండి మనము అరేఖిత కండరాలలో వాలంటరీ మజిల్స్ నియంత్రిత కండరాలు, ఇవి అనియంత్రిత కండరాలకి సంబంధించిన ఇవి మనం చెప్పినట్టు వేయడం అవి కొన్ని ప్రత్యేకమైన మీరు వాటిని తెలియజేసుకుంటూ పోతుంది. మన కంట్రోల్ ఇప్పుడు వాటిని తెలియజేసి తన పద్ధతులు నిర్మించేవాటిని అనియంత్రిత చర్యలు అంటాం. అనియంత్రిత చర్యల్ని అసంకల్పిత చర్యలు అని తర్వాత ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అని పేరు కూడా పిలుస్తారు. అదేవిధంగా మనం దీని యొక్క పదవి యొక్క ఆకారాన్ని మనం సాధిస్తే ఇది కుదురు ఆకారంలో పొడవైనటువంటి నిర్మాణం. ఇలా నిర్మాణాన్ని కుదురు ఆకారం అంటే అరేఖిత కండరాలు కుదురు ఆకారంలో ఉండేటువంటి కండర కణాలు. అదేవిధంగా ఈ యొక్క కండర కణాలు కనుపాపలో ఉంటాయి, కన్నవాహికలో ఉంటాయి, నిర్ణాశయంలో ఉంటాయి, వాయునాళంలో ఉంటాయి, రక్త కండర కణాల్లో ఉంటాయి. అదేవిధంగా ఊపిరితిత్తులు గమనించవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కండర మనం బయట ఆశీర్వచ్చినటువంటి వాతావరణం కంటో అధిక కాంతి పడితే కంటో ఉన్నటువంటి రెటినా అందులోటువంటి సూక్ష్మైనటువంటి జ్ఞాన నాడు రెడ్డి కూడా అవకాశం కాబట్టి కన్నుకు కనుపాపలు
ఈ కనుపాప మూసుకోవడం వల్లనే మనకి అధికోవడం సూచించి నేత్రాలీనం ఏమాత్రం కూడా దాన్ని డ్యామేజ్ లేదు. అదేవిధంగా మనం తక్కువ ఎత్తు ఉన్నటువంటి సూచించిన మాట్లాడే కను పారణం ఆ యొక్క ఆహారం చూడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం తినటువంటి ఆహారం అమ్మవారి ద్వారా జీర్ణోద్యోగం పెట్టడం తర్వాత దేవుల ద్వారా బయటికి విసర్జించబడాలని మనం కూడా గమనిస్తున్నాం. మరి ఇక్కడ ఆహార వాయుల్లో ఆహార ప్రయాణం చేయడం జీర్ణశయంలో ఆహారం మరియు చెలపడడం పెరిసోలిక్రిమిక్స్ అదేవిధంగా ఏ ఓడ నుంచి ఆహారం వేడిపోవడం కూడా ఒక రకమైన చలనాలను మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తే ఇలాంటి సమాచారం ఎక్కువచాలి గోడలో కలడానికి కారణం. ఈ గోడలన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సర్పాకు కానివ్వండి, లోహాకి కానివ్వండి, జీర్ణశయం కానివ్వండి, వాయునాడాలు కానివ్వండి, రక్తనాడాలు, గుర్తింపు ఇవన్నీ కూడా అనేక కారణాలు అనేది ఉంది. అనేక చర్యలు జరగడం జరుగుతుంది. మన అధ్యయనం లేకుండా నిరంతరం తీసుకున్నటువంటి ఆహార ధ్యానం కావడం, తర్వాత శ్వాస తీసుకోవడం, ఇవన్నీ కూడా శ్వాస నాడాలు ఈ నొప్పి బాధ అనేటువంటి
సమాచార ప్రసారం ఏం చేస్తా ఉన్నాయి. మరి నాడు సమాచార ప్రసారం మనం ఏదైనా పాల్గొనే ముందు ఉంచుకుంటున్నాం ఆ యొక్క సమాచారాన్ని వినుపాము కానీ వెదడు కానీ ఒక వార్త రాష్ట్రాల సెకండ్ ఏర్పడుతుంది. ఇలా వార్తలు తీసుకుపోయేటటువంటి శరీర ఫలాల నుంచి వినుపాము కానీ వెదడు కానీ వార్తలు చాలేసినటువంటి భాగాలని జ్ఞానం అంటున్నాడు. ఈ యొక్క సమాచారం ఎల్ఐసీ సరే శరీర భాగాలకి సమాచారం పూర్తి పడడం ఇలా అయితే అక్కడ ఉన్నటువంటి పాములు కానీ ముళ్ళు కానీ మనం దాని పక్కన పోవచ్చని శరీర భాగాలకి సమాచారం పోయి అలా సమాచారం తీసుకుపోయేటటువంటి నాడుని చాలక నాడు లేదా మోటార్ అనుకుంటున్నాం. సమాచారం మెదడు వెనుకము తీసుకొచ్చిన వాటిని మోటార్ సెన్సరీ నర్వ్స్ అని లేదా జ్ఞాన నాడు అని సమాచారాన్ని మెదడు నుంచి వెనుకము నుంచి ఆ శరీరం వివిధ భాగాలకి మోసపోయేటటువంటి వాటిని మోటార్ నర్వ్స్ లేదా చాలక నాడు అంటారు. మరి మన శరీరంలో పారాక్సిస్ వస్తే ఈ చాలక నాడు అంటే ఈ చాలక నాడు పనిచేయకపోతే పారాక్సిస్ వచ్చేస్తాయి. అంటే మోటార్ నర్వ్స్ పనిచేయినప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి భాగాలకి సమాచారాన్ని అందగా అవి కదలగా నిశ్చయించడం అలాగే ఉండిపోతాయి. అంటే చాలక నాడులకి పోలియో అటాక్ అవుతుంది మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ నాడి కణాలు అనేటువంటివి మన శరీరంలో ఉన్న మిగతా కణ ఉపకాల కణజాలం కానివ్వండి, కండ్ర కణజాలం కానివ్వండి, సమీపక కణజాల కండర కణాలు కానివ్వండి, ఈ మూడు కణాల కంటే ఈ మూడు రకాల యొక్క కణజాలాల కంటే కూడా నాడి కణజాలం ఉన్న కణాలు చాలా పొడుగ్గా ఉంటాయి. మన శరీరంలో పొడవైనటువంటి కణాలు ఏంటంటే నాడి కణం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి పొడుగుపాలక శక్తి ఉండదు, ఒకసారి కంటే అతికడం అనేది ఉండదు. కణ విభజన అనేది ఈ నాడి కణాలలో జరగదు. పెట్టుకోవాలి నాడి కణం ముఖ్యంగా మూడు భాగాలు కలిగి ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే నాడి కణంలో ఒకటి కణదేహం, రెండోది డెండ్రైట్స్. కణదేహం ఈ నిర్మాణాన్ని కణదేహం అంటారు. డెండ్రైట్స్ ఈ చెట్టు వేరే నిర్మాణాన్ని డెండ్రైట్స్ అంటారు. అదేవిధంగా ఈ లోపలాంటి నిర్మాణాన్ని ఆక్సాన్ లేదా అంతిక ఆక్సాన్ అంటారు. ఇక్కడ మీరు ఈ మూడు భాగాలు ముఖ్యంగా చూడండి, ఈ మూడు భాగాలు ఈ నాడి కణంలో ఉన్నటువంటి భాగంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ నా కణదేహంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం కణ ఈ నాడి కణం సంచేస్తాను కాబట్టి అది దాని పూర్తిగా నాడి కణం దాని ఇకపోతే డిస్సల్ కణిక అనేది ఈ యొక్క మిగతా మూడు కణజాల కంటే కూడా నాడి కణజాలం ఉన్నటువంటి కణదేహంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఏంటంటే డిస్సల్ కణిక. జంతువులోని మిగతా ఏ కణాలు ఏ కణజాలలో కూడా ఈ డిసల్ కణికలు ఉంటారు. ఈ డిసల్ కణికలు ఉత్పత్తి చేసే శక్తి నాడి కణాలు పనిచేయడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రో ఇంప్లెసెస్ విద్యుత్ ప్రదర్శనాలు రావడానికి ప్రధానం పోషిస్తున్నాయని. మరి ఇక్కడ మనకి ఈ చెట్టు వేరు లాంటి నిర్మాణాలు మనం గమనిస్తాం. డెండ్రైట్స్ ఈ డెండ్రైట్స్ వేరొక నాడి కణం యొక్క ఆక్సాన్ యొక్క చిరులతో నాడి యంత్రాలతో కనిపిస్తుంది. సమాచారం ఒక నాడి కణం నుంచి ఇంకొక నాడి కణానికి సమాచారం అనేది అలా ప్రసారం చివరికి నిర్మాణం మెదడు కూడా చేరడం ఏం జరుగుతుంది. ఈ విధంగా శరీరం అంతటా కూడా నాడి కణాలు డెండ్రైట్స్ వంటి ఆక్సాన్ యొక్క అంత్యాలు పెట్టి శరీరం మొత్తం కూడా వలలాగా కనిపిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అందరి భాగాన్ని దర్శనం చేస్తే ఇక్కడ మనం నెక్స్ట్ ఆక్సాన్. ఈ ఆక్సాన్ యొక్క అసలు భాగంలో మనం గమనిస్తే నాడి అంత్యాలు ఉన్నాయి. ఈ శరీర భాగానికి శరీర భాగాల్లో ఇక్కడ మనం చూస్తే ఈ ఆక్సానికి రెండు వైపులా మయోషిట్ అనేది మయోషిట్ మయో అంటే ప్రభు. ఈ ప్రభుషిట్ కారణం ఎందుకు ఏంటంటే ఈ నాడి ఈ అక్సాన్ ఏదైతే అక్సాన్లో వచ్చి విద్యుత్ ప్రదేశాన్ని వృధా కాకుండా ఈ మయోషిట్ విద్యుత్ని వృధా కాకుండా కాపాడుతుంది. అందుకని ప్రత్యేకమైనటువంటి మయోన్ పొడుగు అనేది ఈ తండ్రి కాలం మీద ఆక్సాన్ ప్రత్యేకమైన పొడుగు. ఇలా రెండు నైరుతులు మధ్య భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని రణవీర్ కండుకుంటారు. రణవీర్ నోట్స్ లేదా రణవీర్ కండుకుంటారు. ఈ విధంగా నాడి కణం మన శరీరంలో మెదడు వెన్నుపాములు ఇవన్నీ కూడా నాడి వ్యవస్థలో భాగాలి. మరి ద్వారా ఈ విధంగా ఉన్నటువంటి ఈరోజు తెలుసుకున్నటువంటి కండల కణాలు
నాడీ కణాలు నాడీ కణజాలం ఈ రెండింటి గురించి కూడా మీకు పాఠ్యపుస్తకం తీసి చక్కగా చదివి వాటిలో కొన్ని ఆ పాఠం యొక్క చివరిలో ఉన్నటువంటి ప్రశ్నలు దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం రాసి మీ ఉపాధ్యాయుడికి చూపించి మంచి మార్కులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ సెలవిస్తాను.